వెల్కమ్ టు అనూస్ థాట్స్ ఈరోజు రామాఫలం చెట్టుని మీకు చూపిస్తాను అదేవిధంగా రామాఫలంలో ఉండే పోషకాలను గురించి చెబుతాను ముందుగా మా ఇంటి దగ్గర ఉన్న రామాఫలం చెట్టుని చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక పండు ఉంది కదా ముందుగా దీనిని కోసుకుందాము తర్వాత దీని గురించి వివరిస్తాను కొమ్మలు గోడ మీదకి వాళ్ళటం వలన మనకి గోడ మీద ఈ పండు ఉంది కోస్తున్నాను ఇది తొడిమ బారుగా ఉంటుంది గట్టిగా ఉంటుంది లాగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట చూడండి పండిపోయి ఉంది ఇది మొదట్లో దీని గురించి మాకు అంతగా తెలిసేది కాదు దీనిలో ఉండే పోషకాలు అర్థమైన తర్వాతే దీని విలువ తెలిసిందనమాట ఈ పండుని చూపించేటప్పుడు మీకు వెనకాల చెట్టు మొదలు కనిపిస్తుంది కదా రామఫలం మొదలు చూడండి అదేవిధంగా చిన్న చిన్న పిందలు కూడా కనిపిస్తున్నాయి ఇది శీతాకాలంలో పిందలు పడతాయన్నమాట మనకి జనవరి నుంచి మొదలవుతాయి దీనిలో గుజ్జు ఎక్కువగా ఉంటుంది గింజలు తక్కువగా ఉంటాయన్నమాట ఇది భారతదేశానికి చెందిన పండు కాదు ఇది దక్షిణ అమెరికా ఐరోపా అదేవిధంగా ఆఫ్రికా దేశాలకి చెందిందనమాట దీనిని పోర్చుగీస్ వారు పదహారవ శతాబ్దంలో మన దేశానికి తీసుకువచ్చారని చెప్తారు దీనినే ఇంగ్లీష్లో రెడ్ కస్టర్డ్ యాపిల్ అని కూడా అంటారు దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి చూడండి అక్కడక్కడ చాలా కాయలు ఉన్నాయి ఇవి మనకి రెండు నుంచి మూడు నెలల పాటు అందుబాటులో ఉంటాయన్నమాట దాదాపుగా శ్రీరామనవమి వచ్చే వరకు కూడా మనకి దొరుకుతూనే ఉంటాయి ఒకప్పుడు వీటి గురించి ఎక్కువ మందికి తెలిసేది కాదు కానీ ఇప్పుడు రామాఫలం గురించి అందరూ కూడా తెలుసుకుంటున్నారు పెరట్లో పెంచుకోవటానికి పల్లెల్లో ఎక్కువగా ఇష్టపడుతున్నారు అలాగే పొలం గట్ల మీద కూడా వీటిని సాగు చేస్తున్నారు ఇప్పుడు మనం ఈ పండు గురించి తెలుసుకోవాలంటే కనుక నరాలకు సంబంధించిన వ్యాధులకి అంటే నొప్పులు తగ్గటానికి కూడా ఈ పండు ఉపయోగపడుతుంది క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కూడా ఈ పండు ఎంతో ఉపయోగపడుతుందనమాట రామాఫలం మెదడు చురుకుగా పనిచేయటానికి ఉపయోగపడే రసాయనాలని అందిస్తుంది ఈ పండుని కనుక పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కనుక తీసుకుంటే దీనిలో దృష్టిలోపం కూడా నివారించే గుణం ఉంది అదేవిధంగా షుగర్ ఉన్నవాళ్ళు కూడా మితంగా తీసుకోవచ్చు షుగర్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది రామాఫలం ఆకులు చూడండి పెద్దగా ఉంటాయి మనకి సీతాఫలం అయితే చిన్నగా ఉంటాయి కదా ఇలా బారుగా ఉంటాయి అన్నమాట దీనిలో మనకి ఎముకల్ని దంతాలని కూడా గట్టిపరిచే గుణం ఉంటుంది అంటే డి విటమిన్ ఉంది అదేవిధంగా కాల్షియం కూడా ఉంది కాబట్టి ఉపయోగపడతాయి ఇప్పుడు మనం ఒకసారి ఈ పళ్ళని చూస్తే కనుక ఇలా ఈ కలర్లో ఉంటాయి ఇది కొంచెం పచ్చిగా ఉందన్నమాట దీన్ని ఒక టూ డేస్ ఆగితే కనుక తినవచ్చు మెత్తబడుతుందన్నమాట చూడండి ఇప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్గా ఉంది ఈ రెండు కూడా పండి ఉన్నాయన్నమాట ఇలా తొడిమ కొంచెం పెద్దదిగా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది మనకి సీతాఫలం అయితే కనుక గరుకుగా ఉంటుంది కదా ఇది మాత్రం పింక్ కలర్లో స్మూత్గా ఉంటుందన్నమాట దీనిలో జీర్ణశక్తిని పెంచే గుణం కూడా ఉంటుంది పేగుల్ని శుభ్రపరుస్తుంది అనమాట అదేవిధంగా గ్యాస్ సంబంధించిన అజీర్ణానికి సంబంధించిన సమస్యలుంటే కూడా తగ్గించే గుణం ఉంది ఇప్పుడు మీకు ఈ పండుని ఒకసారి చూపిస్తానన్నమాట ఇదిగో చూడండి ఇలా స్మూత్గా ఉంది కదా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మనకి లాగే ఉంటుంది కాకపోతే కనుక లోపల బాగా గుజ్జు ఉంటుంది గింజలు మాత్రం తక్కువగా ఉంటాయన్నమాట చూడండి ఇలా తెల్లగా ఉంది ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇవి ఒకప్పుడు మా ఇంట్లో చాలా ఉండేవి కానీ మాకు ఎక్కువగా తెలిసేది కాదు ఇప్పుడు మాకే కాకుండా అందరికీ కూడా మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వటం ద్వారా నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా వీటిని పెంచుకోవటానికి ట్రై చేయండి చూడండి ఈ గుజ్జు వల్లనే మనకి ఎంతో ప్రయోజనం ఉంటుంది ఎన్నో వ్యాధుల్ని నిరోధించే గుణం ఉన్న ఈ సీతాఫలం గురించి తెలుసుకున్నాం కదా మీకు గనక నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో కూడా పెంచుకోండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి